श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यच्चराहवे केतवे नमो नमः। ప్రేక్షక మహాశైలందరికి మే 1వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము, శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ పాడ్యమి, రాత్రి 1:54 వరకు ఉంటుంది. భరణి నక్షత్రము రాత్రి 9:08 నుండి తదుపరి కృత్తికా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:54 నుండి మధ్యాహ్నం 5:35 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:38, సూర్యాస్తమయము సాయంత్రము 6:16, వర్జము ఉదయం 5:52 నుండి ఉదయము 7:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:36 నుండి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగంటము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే విశేషంగా ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయ్యే ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే కృత్తిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జువి వృక్షాన్ని, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీరు సూర్యుని ద్వారా పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి గమనించగలరు. సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన ఆంజనేయ స్వామివారి అంతటి వారికి విద్య బోధించిన వాడు సూర్యనారాయణ కాబట్టి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, మీ ఎముకలలో గట్టితనం బాగా ఉంటుంది. సూర్య కిరణాలు శరీరం మీద పడడం వలన సర్వదా ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు గమనించగలరు. అలాగే ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యాస్తకం పారాయణ చేయడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో చేవృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి లభిస్తుంది, విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలాగే గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.